తన రిటైర్మెంట్ కు ఒక్క రోజు ముందు ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సుప్రీంకోర్టు కలోజియం పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ డి రమేష్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. నన్ను తప్పుకోమని కోరడం ధిక్కారపూర్వక చర్యేనని జస్టిస్ రాకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన సుదీర్ఘమైన ఉత్తర్వులో పలు అంశాలపై ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసుతో సంబంధం లేకున్నా సీఎం వైఎస్ జగన్ గురించి తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జిలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసేంత వరకు సీఎం గురించి తనకు పెద్దగా తెలియదు, కానీ గూగుల్లో ఖైదీ నంబర్ 6093 అని సెర్చ్ చేసి తెలుసుకున్నాను అని వ్యాఖ్యానించారు జస్టిస్ రాకేష్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి 11 సిబిఐ, 6 ఈడీ, మరో 18 ఈసీసీ కేసుల్లో నిందితుడు అని తెలిసింది. ఈ కేసులు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణకు వైఎస్ జగన్కు సంబంధం లేకున్నా జస్టిస్ రాకేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు ఏపీ సీఎం రాసిన లేఖ వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీజేల బదిలీలు జరిగాయని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కొలోజియం పైన ఆయన కామెంట్ చేశారు. సీజేల బదిలీలలో పారదర్శకత ఉంటే న్యాయపాలనకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని కాపాడడానికి తాను ప్రయత్నిస్తున్నాను, కెరీర్ చివరి దశలో ప్రభుత్వం నా నిబద్ధతను ప్రశ్నించడం బాధ కలిగించిందన్నారు జస్టిస్ రాకేష్ కుమార్. ధర్మాసనం తన 55 పేజీల ఉత్తర్వులో ఎక్కువ శాతాన్ని ఈ కేసుతో సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావించడానికి కేటాయించింది.